హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ కర్రీ ఏంటా అని చూస్తున్నారా? ఇది రొయ్యల వేపుడు అండి. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందాలంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ వీడియోని స్క్రోల్ చేయకుండా పూర్తయ్యే వరకు చూడండి ప్లీజ్. హీట్ అయిందా లేదా చూసుకొని హీట్ అయిన తర్వాత 5 పచ్చిమిర్చిని బారుగా కోసుకున్నాను, కోసుకున్నవి తీసుకున్నాను. అవి తిప్పుకుంటూ సమానంగా వేగే వరకు వేయించుకోవాలి. ఐదు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టినవి, కరివేపాకు 2 రెబ్బలు. ఇవి మొత్తం పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఆనియన్స్ వేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను నేను, తీసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను. సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి తిప్పుకుంటూ. తిప్పుకుండా ఉండడం వల్ల ఒకచోటే మాడిపోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ రాదండి. తిప్పుకుంటూ దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడే మా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సగం వేగిపోయండి, సగం వేగిపోయి ఇంకొంచెం వేగాలి. 2 టమాటాలు తీసుకున్నానండి. గ్రేవీ కోసం నేను టమాటాలు తీసుకున్నాను. ఇది ఆప్షన్ అండి, అది మీ ఇష్టం. టమాటాలు వేసుకోవచ్చా లేదా అనేది అది మీ ఇష్టం. నేనైతే 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను గ్రేవీ కోసం. 2 పెద్ద టమాటాలను సన్నగా తరిగి తీసుకున్నాను. వన్ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటాలు మెత్తగా అయిపోతాయి కదా, మగ్గడం మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల.
హాఫ్ స్పూన్ పసుపు, టూ స్పూన్స్ కారం, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం ఇవంతా మెత్తగా అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేయడం వల్ల గ్రేవీ వస్తుంది రొయ్యలలోకి. గ్రేవీ అంతా దిగేసి మంచిగా టేస్ట్ వస్తుందండి. నేను అందుకే టమాటాలు వేసాను. ఇదిగోండి అట్లా బబుల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు 1/4 కిలో రొయ్యలు తీసుకున్నాను నేను. అలా శుభ్రం చేసిన రొయ్యల్ని కడిగి తీసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీ కర్రీ అండి ఇది. మా పిల్లలు కూడా ఈ టైప్లో చేస్తే బాగా ఇష్టంగా తింటున్నారు. ఈ వీడియో మీకోసం చేసి మరీ పెట్టాలని పిల్లలు పిల్లల కోరిక మేరకు ఈ రొయ్యల వేపుడు అలా బబుల్స్ వచ్చే వరకు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. రొయ్యల నుంచి కొంచెం వాటర్ వచ్చిందండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ ఇంకిపోయి ఆ టొమాటో ఉప్పు కారం అదంతా రొయ్యలకు పట్టేసి బాగుంటుందండి. ఇలా బబుల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గర పడేసింది కర్రీ ఉడకడానికి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. టేస్టీ రొయ్యల వేపుడు కర్రీ రెడీ అయిందండి. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా చూసుకొని వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. గుమగుమలాడే పుదీనా కొంచెం తీసుకున్నాను నేను. గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి, సర్వింగ్ బౌల్లోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.